హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ మనం ఇవాళ ట్రేడింగ్లో అతి కీలకమైంది ఎంఐఎస్ మార్జిన్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఎంఐఎస్ మార్జిన్ అనేది ఎవరు ఎట్లా యూజ్ చేస్తారు అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఈ యొక్క ఎంఐఎస్ మార్జిన్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ యొక్క వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బ్రోకరేజ్ సంస్థను అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ మార్జిన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అలైస్ బ్లూ వారి యొక్క మార్జిన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. ఫస్ట్ అలైస్ బ్లూ పేజ్లోకి లాగిన్ అవుదాం మనం. ఈ యొక్క అలైస్ బ్లూ వాళ్ళు ఏ విధంగా మార్జిన్ ఇస్తున్నారు వాళ్ళ యొక్క స్టాక్స్ మీద అని మనం చూసుకుందాం. అలైస్ బ్లూ online.com లోకి లాగిన్ అవ్వండి. సో వీళ్ళ వెబ్ పేజ్ ఈ విధంగా మీకు అపియర్ అవుతుంది 10 సెకండ్స్లో. సో ఇక్కడ మీరు ఈ యొక్క మార్జిన్ క్యాలిక్యులేటర్ని వెళ్ళాలి అన్నట్లయితే టూల్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి, ఈ యొక్క టూల్స్ ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మార్జిన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్జిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ యొక్క మార్జిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర ఒక 1000 రూపాయలు మనీ అనేది ఉందనుకున్నట్లయితే ఒక స్టాక్ని కనుక్కోవాలి. ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఒక లాట్ యొక్క ప్రైస్ 100 రూపాయలు అనుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న మనీతో మీరు 10 లాట్స్ని కొనుక్కుంటారు. సో అంతేవిధంగా మీకు 10 లాట్స్ వరకు కొనుగోలే శక్తి ఉంటుంది ఆ మీ దగ్గర ఉన్న మనీతో. అదేవిధంగా ఈ మార్జిన్ అన్నట్లుగా ఏంటైతే వీళ్ళు 10 టైమ్స్ మార్జిన్, 15 టైమ్స్ మార్జిన్ అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క 1000 రూపీస్ మనీతో యొక్క 10 టైమ్స్ మార్జిన్ అంటే 10,000 రూపీస్ యొక్క స్టాక్స్ ప్రైస్, 10,000 రూపీస్ యొక్క స్టాక్స్ని మీరు కొనుగోలు చేయొచ్చు. సో ఆ రకంగా ఈ యొక్క బ్రోకరేజ్ సంస్థలు వాళ్ళ యొక్క ఎక్స్పోజర్స్ అనేది ప్రకటిస్తూ ఉంటాయి. సో ఇదే ఇంట్రాడేలో ఈ యొక్క మార్జిన్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఆ రోజే మీరు బై చేసి సెల్ చేస్తూ ఉండాలి ఈ యొక్క ఎంఐఎస్ మార్జిన్లో. ఒకవేళ మీరు బై చేసి అమ్మలేకపోతే ఆటోమేటిక్గా 3:15 మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి ఈ యొక్క స్క్వేర్ ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఫ్లక్చువేట్ అయ్యే స్టాక్స్ మీద మార్జిన్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ ఈ యొక్క కమోడిటీ మార్కెట్స్లో చూసుకున్నట్లయితే వీళ్ళు 10 టైమ్స్ మార్జిన్ అనేది ఇస్తున్నారు ఎల్ఐస్ బ్లూ వాళ్ళు. సో ఆ యొక్క డీటెయిల్స్ అనేది మనం చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే అల్యూమినియం చూసుకున్నాము. వీళ్ళు ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక క్యాష్ మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వీళ్ళు అల్యూమినియం యొక్క స్టాక్ని కొనాలి అనుకున్నట్లున్నారు. వాటి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 142.4 రూపాయలు ఉంది. సో నార్మల్ మార్జిన్ చూసుకున్నట్లయితే ప్రతిదానికి వీళ్ళ దగ్గర ఉన్న మనీతో వీళ్ళు 13 లాట్స్ దాకా కొనొచ్చు అనమాట ఈ యొక్క నార్మల్ మార్జిన్. అదేవిధంగా మీరు ఆ మనీని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఇంట్రాడేలోన అమ్మేయచ్చు. అదే ఎంఐఎస్ మార్జిన్లో చూసుకున్నట్లయితే ఎంఐఎస్ మార్జిన్ అంటే మీరు ఆ రోజు కొని అమ్మేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు 13 లాట్స్ కొనుగొనే మనీ ఉంది. వీళ్ళ యొక్క ఎక్స్పోజర్ ఎంఐఎస్ మార్జిన్ చూసుకున్నట్లయితే 133 లాట్స్ దాకా కొనే అవకాశం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అద్భుతమైన ఎక్స్పోజర్ అనేది త్రూ ఎల్ఐస్ బ్లూ ద్వారానే లభిస్తుంది. ఇంకా అంతేకాకుండా మీరు ఏ స్టాక్ బ్రోకర్కి అప్రోచ్ అయినా కానీ ఇంత ఎక్స్పోజర్స్ అనేది కమోడిటీస్లో చూడలేదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ 10% అనేది మార్జిన్స్ అనేది ఇవ్వడం అనేది చూస్తున్నాము కమోడిటీస్ మీద. అదేవిధంగా ఈక్విటీస్ అండ్ ఫ్యూచర్స్ మీద కూడా చూద్దాం ఎంత మొదటు మార్జిన్ అనేది ఇస్తున్నారో లేదో చూద్దాం. సో ఇక్కడ ఈక్విటీస్ ఫ్యూచర్స్ మీద చూద్దాము. ఇప్పుడు ఈక్విటీస్ ఫ్యూచర్స్ మీద చూసుకున్నట్లయితే అదాని పోర్ట్స్ మీద ఈ యొక్క జూన్ కాంట్రాక్ట్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్న క్యాష్తో మీరు ఈ యొక్క లాట్ ఈ యొక్క షేర్స్ అనేది 402.1 రూపాయల షేర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయల షేర్ అనుకుందాం.
ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. సో ఇంత కూడా అమౌంట్ సరిపోవట్లేదు, మనం ఒక 50 ఇద్దాం, 50 రూపీస్. క్యాల్కులేట్ చేద్దాం. సో 10 రూపీస్ యొక్క షేర్ ప్రైస్. ఈక్విటీస్ మీద అమౌంట్ అనేది 10 లక్షలుగా ఇద్దాం. ఇప్పుడు 100 రూపాయలు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ అదాని పోర్ట్స్ యొక్క ఈక్విటీస్ మీద చూసుకున్నట్లయితే, ఇప్పుడు మన దగ్గర 10 లక్షల రూపాయల క్యాష్ ఉన్నిందనమాట. ఒక షేర్ ప్రైస్ అనేది 100 రూపాయలు ఉన్నట్లయితే మనకి ఈ యొక్క షేర్స్ అనేది ఒక షేర్ ఒక 100 షేర్ల వాల్యూ అనేది నార్మల్ ప్రైస్ అనేది ఇంత అనమాట, 15,78,900 రూపాయలు అనమాట. సో మన దగ్గర ఉండే అమౌంట్తో మనం దగ్గర 5 లాట్స్ అనేది అమౌంట్ అనేది కొనుగోలు చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా వీళ్ళిచ్చే ఎక్స్పోజర్ చూసుకున్నట్లయితే ఎంఐఎస్ మార్జిన్లో మీరు ఏకదాటిగా 56 లాట్స్ అనేది మీరు కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ఇంత ఎక్స్పోజర్ అనేది ఏ బ్రోకరేజ్ సంస్థ అనేది ఇవ్వదు. సో ఇటువంటి ఎక్స్పోజర్స్ అనేది జస్ట్ అలైస్ బ్లూ వాళ్ళు మీకు ఇస్తున్నారు. ఎవరైతే ఇంట్రాడే వాళ్ళు ఉంటారో ఈ యొక్క వీళ్ళ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేసుకునేది అంటే ఈ యొక్క ఎక్స్పోజర్ యూసేజ్ అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈక్విటీస్ మీద కానీ, ఇంకా ఈక్విటీ ఫ్యూచర్స్ మీద మనం ఇందాక చూసింది. ఇంకా ఈక్విటీస్ మీద మనం చూసుకున్నట్లయితే, ఎంఐస్ చూసుకున్నట్లయితే సిఎన్సి, ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఆ రోజు మన దగ్గర ఉన్న స్టాక్ని కొనుగోలు చేసి అప్పుడే కానీ ఫ్యూచర్లో కానీ అమ్ముకోవచ్చు అనమాట. సో ఎక్స్పోజర్స్ దీనికి చూసుకున్నట్లయితే 3 ఇస్తున్నాము. అదేవిధంగా ఎంఐఎస్లో మాత్రం కొన్ని స్టాక్స్ చూసుకున్నట్లయితే 15x ఎక్సపోజర్స్ చూసుకున్నట్లయితే మల్టిప్లైస్ 20x ఎక్సపోజర్స్ కూడా 20% కూడా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. సో మనకి ఏవైతే ఎక్కువ ఎక్స్పోజర్స్ అనేది ఇస్తున్నారో అవి ఆ యొక్క స్టాక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా, వాటి యొక్క ఫండమెంటల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ స్టాక్స్ మీద ఎక్కువ ఎక్స్పోజర్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో వెన్ కంపేర్ టు అదర్ బ్రోకర్ సంస్థతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్పోజర్స్ అనేది వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రాకెట్ ఆర్డర్ మీద కూడా ఎలా ప్లేస్ చేయాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో జస్ట్ బ్రీఫ్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నిఫ్టీ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఈ యొక్క మార్జిన్ క్యాలిక్యులేటర్లో మీరు ఎక్కడైనా యూస్ చేసుకోండి. మన వెబ్సైట్ ఓపెన్ చేసి కంపేర్ టు వేరే వాళ్ళతో బై ఆప్షన్లో మనకి ఎంసీఎక్స్లో బై ఆప్షన్లో చూసుకుని అల్యూమినియం లాట్ సైజ్ చూసుకుని ఒక పొజిషన్ చూసుకుందాము. మనం ఏదైనా కమోడిటీస్లో మనం ఎగ్జాంపుల్ అల్యూమినియమే చూసుకుందాం. ఇక్కడ 1.7476 నార్మల్ మార్జిన్ ఉంది. నార్మల్ మార్జిన్ మనకు స్టాప్ లాస్ చూసుకుందాం. స్టాప్ లాస్ ఒక 10 పాయింట్లు తగ్గిద్దాం, 7466 ఇద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూ ఆఫ్ ట్రేడ్ మీరు ఈ విధంగా ఇంత చేసుకోవచ్చు. మార్జిన్ అనేది మీకు 25,045 రూపాయల దాకా మార్జిన్ అనేది లభిస్తూ ఉంది. సో మీరు ఒక 1,000 లాట్స్కి అయ్యే పొజిషన్ చూసుకున్నట్లయితే ఇంత మార్జిన్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది. సో మార్జిన్ క్యాల్కులేట్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంట్రా ట్రేడర్స్కని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్రాకెట్ ఆర్డర్లో ఎలా ప్లేస్ చేయాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి, కవర్ ఆర్డర్ క్యాల్కులేటర్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఆప్షన్స్ యొక్క క్యాల్కులేటర్ అనేది ఎలా చేయాలో తెలియజేస్తాను. సో ఇవాళ వీడియోలో అసలు మార్జిన్ అంటే ఏంటి, ఏంటో తెలుసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు పొందాలి, తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.